హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దేవి నవరాత్రుల్లో మూడవ రోజు గాయత్రీదేవి అవతారం అండి. మనం గాయత్రీదేవి అవతారం రోజు చేసుకోవాల్సిన ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక 200 grams రైస్ తీసుకున్నాను. ఇది ఇలాగా ఉడికించి పెట్టుకున్నానండి, పొడిపొడిగా బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఫ్రెష్ కొబ్బరి తురుము అన్నమాట, ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 cup తీసుకున్నానండి ఇది. నెక్స్ట్ తాలింపు గింజలు, జీడిపప్పు, పచ్చిమిర్చి 4, ఇంకా కరివేపాకు. పచ్చిమిర్చి ఇలా చిలికలుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఇందులో 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఫస్టే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీని తర్వాత మనం తీసుకున్న తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని చిటపట అనే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి, ఫ్రెష్ కొబ్బరి తురుము. ఆ కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మనం ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయాలి. ఇప్పుడే యాడ్ చేసి 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి కొబ్బరి తురుము అనేది. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్, ఈ కొబ్బరి తురుము ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత దీన్ని ఇలా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా కోకోనట్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నైవేద్యానికి మనకి తక్కువ టైంలో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం మనం ఈరోజు మూడో రోజున మనం ప్రసాదంగా పెట్టచ్చు. దీన్ని ఇలా సర్వ్ చేయడమే అండి. ఇంతే అండి, చాలా సింపుల్ క్విక్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం వీడియో అయితే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.